పవన్ కళ్యాణ్ అంటూ వదిలేయండి, స్థిమితం లేని మనిషి, రోజుకో పార్టీ పొడకో ఇది, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కానీ వీళ్ళిద్దరూ రాజకీయ కుటుంబాలు కదా, 40 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉంది కదా, ఏమైనా ఫైట్ చేస్తే మోదీ గవర్నమెంట్తో జైల్లో పెడతారని ఆయన భయం, 32 కేసుల్లో 12 కేసుల్లో బెయిల్ క్యాన్సిల్ చేస్తారని. చంద్రబాబు నాయుడు గారికి ఓటుకు నోటు కేసులో 28 జైల్లో పెడతారని. మరి వాళ్ళెందుకు మీకు దమ్ముంటే మోదీని నన్ను జైల్లో పెట్టమను, అందరికీ డబ్బు ఇచ్చాను కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి అన్యాయం చేయలా, నాకు అధికారం లేదు డబ్బు తేడానికి, అధికారం ఇవ్వండిరా బాబు, మీ కుటుంబాలు మీ పిల్లలు బాగుపడతాయి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు తీర్చడం, 5 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు తీర్చడం, జిల్లాకు ఒక కంపెనీ మంచిది పెట్టి 10,000 ఉద్యోగాలతో స్టార్ట్ చేస్తా, 1,000,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇచ్చి తీరుతా. నాకులాగా 8th వండర్ ప్రపంచంలో ఎవరైనా చారిటీ సిటీలు కట్టారా, 1,00,000 కోట్లు తెచ్చారా? నా చేతులు కట్టేసి, నా కాళ్ళు కట్టేసి, నా నోరు మూసేసి, నా మీద దాడులు చేసి, నన్ను పిచ్చోళ్లా చూపిస్తూ, కమిడియన్లా చూపిస్తూ ఇంత అన్యాయమా, ఇంత అవినీత, ఇన్ఫ్లుయెన్స్ వాడి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కూడా అమ్మేయడానికి, 2.5 సంవత్సరాల నుంచి నేను విశాఖపట్నం స్టీల్ మనది, అది 2 లక్షల ఎంప్లాయీస్ అయినా దాని విలువ ఎంత, 8 లక్షల కోట్లు. మన ఆంధ్రప్రదేశ్ అప్పు తీరిపోద్ది, ఆ స్టీల్ ప్లాంట్ ఒక అమెరికన్కి అమ్మిస్తే, అదానికి 4,000 కోట్లకు అమ్మిస్తుంటే, ఏప్రిల్ 26 చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్